ఎడే విద్దర్శు నేను దర్శు రోజు ఏం చేస్తాము వీడియోలో చూపిస్తాను ఇదిగో చూసారు రోజు తన లేకుండానే అన్న అన్న అంటూ నందేపుతాడు దా బా అంటే దా బయటికి వెళ్దామని కిచెన్స్కి బియ్యం వేయాలని కిచెన్లోకి తీసుకెళ్తున్నాడు బియ్యం కోసం వేయాలంట దర్శు నేను సూపర్వైజ్ చేస్తున్నాడు నేను బాగా వేస్తున్నానా లేదా అని చెప్తున్నాడు నాకు అక్కడ ఇవి అట్లా ఇవ్వని ఎంత ఇష్టమో దర్శు పిజాన్స్ అక్కడ ఉంటే కొట్టి పంపించటం ఇదిగో ఇలాగే రోజు కొడుతూ ఉంటాడు అయ్యేమో ఎగిరిపోతాయి పాము ఇంకా రాలేదేందా అని తొంగి తొంగి ఎదురు చూస్తున్నాడు వచ్చినాయా దర్శు పిజన్స్ బయటికి వెళ్దామంటే అక్కడే ఉంటున్నాడు వచ్చిందా అక్కడే ఉంటాడు మా పక్కనే రైల్వే స్టేషన్ ఉంది చూడండి ఎంత దగ్గరగా కనిపిస్తుంది టీ అంటే ట్రైన్ ఓ మీకు తెలుసు కదా ఆల్రెడీ ట్రైన్ బాయ్ చెప్తున్నాడు చెప్పమంటే టైమింగ్స్ కూడా మాకు బాగా అలవాటు అయిపోయింది నిద్రపోతున్నా మెలకు రాదు ట్రైన్ వెళ్ళిపోయింది కదా ఇంక ఇప్పుడు దిగుతున్నాడు వెళ్దామంటే నేను రావాలని ఫస్ట్ రోజు హాట్ వాటర్ తాగుతాను దర్శు కూడా తాగుతాడు నా దగ్గర ఈరోజు ఎందుకో తాగలేదు చూసారా బోల్డ్ పిజియన్స్ వచ్చినాయి దర్శు వస్తే మళ్ళీ తోలేస్తాడు కామ్గా ఉందాం హాట్ వాటర్ తాగాను కదా ఇప్పుడు కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాను దర్శు కూడా నాతో పాటు చేస్తాడు భుజంగా ఆసనాస్తున్నాడు చూడండి ఎక్సర్సైజ్ అయిపోయాక కాసేపు హెల్ప్ చేయాలి కదా అందుకని నేను బట్టలు ఆరేస్తున్నాను దర్శు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు చూసారా ఇచ్చేటప్పుడు ఇదెవరిది అదెవరిది చెప్తా ఇస్తున్నాడు అన్నీ తెలిసిన దర్శుకి మీరు కూడా ఏదైనా చిన్న పనైనా హెల్ప్ చేయండి ఇంట్లో లాక్డౌన్లో చాలా పని ఉంటుంది కదా పేరెంట్స్కి అసలే పడిపోయిందంట తీసిచ్చాడు అది దర్శుదంట అమ్మ మాస్క్ అలా పెట్టుకునేద్దంట చూపించి మరి చెప్తున్నాడు అది ఎవరు అట్లా పెట్టుకుంటారు ఇంకా అయిపోయినాయి కదా బకెట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి బాత్రూంలో పెడతాడు చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాడు నాటీ బాయ్ టిఫిన్ టైం జొన్న దోశ ఈ రెసిపీ కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఇంకా తినేసి క్లాస్ జాయిన్ అవుతాను దర్శు ఏమో స్నానం చేసి బొచ్చుంటాడు దర్శు లేచాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఈరోజు పాపం దర్శు వ్యాక్సిన్ ఉంది అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఎట్లయినా కిందకు వచ్చామని ఒక రౌండ్ వేద్దామంటే చూడండి దర్శు ఎట్లా నడుస్తున్నాడు అసలు పరిగెడుతున్నాడు అసలు మా కోసం వెయిట్ కూడా చేయట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తేస్తున్నాడు నా కోసం అసలు వెయిట్ కూడా చేయట్లేదు తొందర తొందరగా పరిగెత్తున్నాడు అటు ఇటు చూసేది కూడా లేదు వెళ్ళిపోవటమే
దర్శు పీజీ అని చూశాడు, దాన్ని ఫాలో అయిపోతున్నాడు. ఇంకా అదేటో వెళ్తే అటు ఫాస్ట్ ఫాస్ట్గా దాని వెనకాలే వెళ్తున్నాడు. కొంతసేపుగా అది ఎగిరిపోయింది. హంపొస్తే పక్కకి వెళ్ళి నడుచుకొని వస్తున్నాడు దాటం కష్టమని. స్మార్ట్ కదా. మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం. అవును కనపడింది పైన నుంచి, అందుకే చూసి బాయ్ చెప్తున్నాడు. ఇదే దర్శు ఫేవరెట్ స్పాట్ అంటున్నాడు కదా. నీ అంటే నీళ్ళు, వాటర్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, సో దాన్ని చూస్తాడనమాట బాగా. దర్శుకి ప్లేస్ బాగా నచ్చింది. ఆడుకోవడానికి వెళ్దామంటే జాడే. ఇక్కడ కూడా నీళ్ళు ఉంది అని చెప్పేసరికి ఇక్కడ వస్తున్నాడు. వచ్చి వెతుక్కుంటుంటే లోపు నేను బాల్ తెచ్చాను కదా, అందుకని మర్చిపోయాడు. కొంతసేపు బాగానే ఆడుకున్నాము. ఇంటికి వెళ్దాం పది దర్శు. ఇంటికి వెళ్ళే దారిలో దర్శు కొత్త ఫ్రెండ్ దొరికాడు. దర్శు అబ్బాయిని వదులుకుండా ఇంకైతే తిరుగుతున్నాడు. అబ్బాయి చూడండి తల ఎట్లా కొట్టుకుంటున్నాడు. ఇంకెందుకు వచ్చేసాము, దర్శు ఏం చేస్తున్నాడా అని చూస్తున్నారా? అవును, నేను చేసిన వీడియోనే చూస్తున్నాడు. చాక్లెట్ శాండ్విచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు కదా దర్శు. నేను అలా చేస్తున్నానంట అన్నీ చేసి చూస్తున్నాడు. పై పై అంటున్నాడు కదా, రిమోట్ పైన ఉండిద్ది. అడుగుతున్నాడు నెక్స్ట్ వీడియో పెట్టడానికి. పెట్టేసరికి నోట్ చేసుకొని చూస్తున్నాడు. మేము ఫ్రెష్ అప్ అయిపోయాము కదా, తిన్నాక నిద్రపోయే ముందున కాసేపు ఇట్లా ఆడుకుంటాము. బాల్స్ అన్నీ ఇంకా బాస్కెట్లో వేసేస్తున్నాం. టాయ్స్ సత్తటాన్ని మేము ఇలా ఫన్నీగా గేమ్లాగా చేస్తున్నాం. ఇది నాది దర్శుది ఫోటో. ఒకే డ్రెస్ వేసి, ఒకే బ్యాక్గ్రౌండ్, ఒకే బ్లాంకెట్, ఒకే యాంగిల్లో తీసిన ఫోటో. బాగుంది కదా. రెండు ఫోటోల్లో అన్నా అనే చెప్తున్నాడు దర్శు. ఇలా పడుకునే ముందులా టాయ్స్ అన్నీ సర్దేసుకొని పడుకుంటాము. దర్శు నేను కలిసి చేసుకుంటాము. చూడండి చెప్పిన పని అంతా బాగా చేస్తాడు దర్శు. నాట్ ఎ బాయ్, ఇట్స్ సో స్వీట్. ఇద్దరిని మొత్తం సర్దేశాం కదా, జిప్పేసిస్తే వెళ్ళి బొమ్మల్లో పెడతాడు. మా బొమ్మలన్నీ అక్కడే పెట్టుకుంటాము. రోజు మాం చిమ్మేటప్పుడు కూడా నా చీపులు తీసుకొని చిమ్ముతూ ఉంటాడు. క్లీన్ చేసిన చాలే దర్చురా, ఇంక బొజ్జుందాం. నిద్రపోయే ముందల
దర్శు కాసేపు నా రూమ్లోకి వచ్చి ఆడుకుంటాడు. తర్వాత ఇంకెళ్ళి తన రూమ్లో పడుకుంటాడు. ఇవి నేను దర్శు కలిసి చేసే పనులు. ఇవి బెంగళూరులో ఊరొస్తే మళ్ళీ వేరుగా ఉండేది లైఫ్ స్టైల్. అది ఈసారి ఎప్పుడన్నా వీడియో తీసి పెడతాను. అంతలోపు ఇది నచ్చితే ఇంకోసారి చూడండి. మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు అశోస్ వరల్డ్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట గట్టిగా కొట్టండి. నేను వీడియో పెట్టడం కానీ మీకు తెలుస్తుంది.